పంచాయతీ రాజ్ అంటున్నామో పంచాయతీ రాజ్ కాదు దాని ఒరిజినల్ పేరు. కమ్యూనిటీ డెవలప్మెంట్ అనే ఒక పోర్ట్ఫోలియో కేంద్రంలో సృష్టించి గ్రామీణ భారతం మీ చేతుల్లో పెడుతున్న ఎస్కేడే గారు మీరు ఏం చేస్తారో చేయమని చెప్పారు. ఆ ఎస్కేడే గారు నేరుగా వారికి ఎందుకో అట్లా అనిపించి నేరుగా హైదరాబాద్కే వచ్చి మన రాజేందర్ నగర్లో ఎన్ఐఆర్డీ అనే సంస్థను స్థాపించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనే సంస్థను స్థాపించి ఇక్కడి నుంచే రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కాదు, ఆ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ రోజు ఎస్కేడే గారు భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి 3-4 బ్లాకులలో మన పటాన్చెరు బ్లాక్ కూడా ఒకటి. స్వర్గీయ పి రామచంద్రారెడ్డి గారు మొట్టమొదటి బ్లాక్ ప్రెసిడెంట్ ఇండియాలో. ఆ ఇద్దరు ముగ్గురు ప్రెసిడెంట్లలో వారు కూడా ఒకరు. అంటే ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని, ప్రగతిని, ప్రజల యొక్క ప్రయోజనాల్ని, విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇంత జాగ్రత్తగా వ్యవహారాలు జరుగుతుండే గతంలో. అదంతా కూడా దేశం చూసింది, మీ అందరికీ కూడా తెలిసే విషయాలు. సరే, 2014లో ఆ రోజున్న యూపీఏ ప్రభుత్వం ఓడిపోయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చింది. వారు నీతి ఆయోగ్ అని తెచ్చినారు. నీతి ఆయోగ్ అంటే చాలామందికి దాని ఫుల్ ఫామ్ కూడా అవగాహన ఉండదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. భారతదేశాన్ని సమూలంగా మార్చివేయడానికి జాతీయ స్థాయి సంస్థ అని అర్థం. ఇది ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ప్రత్యామ్నాయం. దీనిలో మేము కోఆపరేటివ్ ఫెడరలిజం తెస్తాం, ఆచరించి చూపిస్తాం. అట్లాగే ముఖ్యమంత్రులందరికీ దీనిలో సభ్యత్వం ఇస్తున్నాం. దీన్ని టీమిండియా అని పిలుస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పినారు. ఆ సమావేశంలో నేను కూడా ఉన్నా. నేను కూడా చాలా ఆశపడ్డా. నిజంగానే దేశానికి మంచి రోజులు వచ్చినాయి రా అనుకున్నా. వచ్చిన తర్వాత బ్యాక్ హోమ్ మా మినిస్టర్లకు కూడా చెప్పిన ఇట్లా జరిగింది సమావేశమని. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే సహకార సమాఖ్య స్ఫూర్తి. ఇప్పటిదాకా ఫెడరల్ ఫ్లేవర్ లేదు దేశంలో, మేము తెస్తాం అని చెప్పినారు. అట్లాగే ముఖ్యమంత్రులందరినీ సభ్యులను చేసినాం కాబట్టి టీమిండియా, భారతదేశంలో ఉండే ముఖ్యమంత్రులందరూ దీనిలో ఉండి ఒక టీమ్ స్పిరిట్తో పనిచేద్దాం అని చెప్తే చాలా సంతోషపడ్డాం. నేను కూడా చాలా ఆశించిన ఈ నేను కొట్లాడి కష్టపడి తెచ్చుకున్నందుకు తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని, కొంత మంచి జరిగే అవకాశం పెరుగుతుందేమో గతంలో కంటే అని చెప్పి ఆశపడడం సహజం కదా. నేను కూడా ఆశపడ్డా. కానీ దురదృష్టవశాత్తు అది ఒక నిరర్ధక సంస్థగా మారిపోయింది. ఇప్పుడు నీతి ఆయోగ్ అనేది నేమ్ సేక్ ఇన్స్టిట్యూషన్, ఒక నిష్క్రియాపరమైనటువంటి మేధో మదనాన్ని మొత్తం బంద్ పెట్టి ప్రధానమంత్రులు లేకపోతే ఇంకోలో చెప్తే 4 కార్యక్రమాలకు భజన చేసేటువంటి ఒక మండలిగా మారిపోయింది. మోస్ట్ అన్ఫార్చునేట్, చాలా దురదృష్టకరం. ప్లానింగ్ కమిషన్కి ఏమో ఒక నిర్దిష్టమైనటువంటి వ్యవహారం ఉండే. ప్లానింగ్ కమిషన్ ఏం చేయాలి, ఏం చేయకూడదు, రాష్ట్రాల బడ్జెట్ల రూపకల్పనలో కూడా పాత్ర వహించేది, మార్గదర్శనం చేసేది ఆయా రాష్ట్రాల పరిస్థితులను అనుసరించి. కానీ ఇప్పుడు నీతి ఆయోగ్ ఆ పాత్ర లేదు, ఆ కథ లేదు. ఇక నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో నీతి ఆయోగ్లో నీతిగా అంత అయిపోయింది. ఇప్పుడు ఏదో జరుగుద్దని ఆశిస్తే కొండనాలుగకు మంది వేస్తే ఉన్ననాలు కూసిపోయింది అన్నట్టు. 8 సంవత్సరాల నీతి ఆయోగ్ అంటే 7 సంవత్సరాలు అయింది. మొదటి సంవత్సరంలోనే తెచ్చినారు ప్రధానమంత్రి గారు. 8 సంవత్సరాల తర్వాత